వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్. ఆరిలో పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఎస్ఐ సర్వాస్ అనిపించుకున్న తవణంపల్లి పోలీసులు నేరాలను నియంత్రించడంలో ముందంజ. విశాఖపట్నం టీడీపీ ఆఫీస్ లో సమావేశం. పాల్గొన్న పలువురు నేతలు. ఈ డీటెయిల్స్ చూస్తే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరిలో పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఓ పాత నిందితుడి వద్ద కేసు మాఫీకి సంబంధించి వ్యవహారంలో 7000 రూపాయల లంచం అడిగిన ఎస్ఐ శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఓ పాత కేసులో నిందితులైన బొడ్డేపల్లి వైకుంఠరావు అనే వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేస్తున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా శ్రీనివాసరావును పట్టుకున్నారు. గత కొంతకాలంగా ఆరిలో పోలీస్ స్టేషన్లో ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధితుల నుంచి భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాలంటేనే బాధితులు భయపడే పరిస్థితి తీసుకువచ్చారని పలువురు బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఎట్టకేలకు శ్రీనివాసరావు పాపం పండింది. నిందితుడైన బొడ్డేపల్లి వైకుంఠరావు నేరుగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి రెడ్ హ్యాండెడ్గా లంచమిస్తూ పట్టుబడినట్లు చేశారు. పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు జరగడంతో ఒక్కసారిగా పోలీస్ శాఖ ఉలిక్కి పడింది. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ రామణమూర్తి, సీఐలు లక్ష్మణమూర్తి, ఎస్ రమేష్, ఎస్కే గఫూర్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ శ్రీనివాసును రిమాండ్కు తరలించారు. నేరాలను నియంత్రించడంలో తవణంపల్లి మండలం పోలీసులు శభాష్ అనిపించుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ పోలీసుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న అక్రమార్కుల గుండెల్లో తవణంపల్లి ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారు. అసాంఘిక శక్తులను ఏరివేస్తున్నారు. కేసులను ఛేదించడంలో తవణంపల్లి పోలీసులు చేస్తున్న కృషిని జిల్లా ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. ఇటీవల జిల్లాలో పట్టుబడ్డ అక్రమ మద్యం కేసులతో పాటు పలు నేరాలను పరిశీలిస్తే వాటిలో తవణంపల్లి పోలీసులు ఎక్కువ కేసులు ఛేదిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున అక్రమ మద్యం గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తవణంపల్లి ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో సిఐ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో అనేక కేసులను ఛేదించడం జరిగిందన్నారు. మీతో మనం ఏమేమి అన్నీ తెలుస్తున్నాం. బ్లాక్ స్పాట్స్, బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ సెంటరు, హెల్త్ ఫెసిలిటీస్ ఉండేవి, యాక్సిడెంట్ మ్యాపింగు, ఫార్మసీలు. అంటే నార్మల్ పర్సన్ కూడా కొత్త ప్లేస్ పోతే ఎవరికి ఏదో హాస్పిటల్ ఎక్కడుంది, మెడికల్ షాప్ ఎక్కడుంది అడగడం అవుతుంటాం. దిశ యాప్ ఉంటే ఆటోమేటిక్గా దాంట్లో డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఉంటుంది. కాంటాక్ట్ అయితే వాళ్ళు పబ్లిక్ను అంటే సెర్చ్ చేయడం అవసరం లేదు. ఇప్పుడు ఏదో కొత్త ప్లేస్కి వెళ్ళి మా సరౌండింగ్లో ఏటీఎం ఎక్కడుంది, మెడికల్ షాప్ ఎక్కడుంది, హాస్పిటల్ ఎక్కడుందని ఎవరిని అడగకుండానే యాప్ ద్వారా తెలుసుకొని నేరుగా వెళ్ళవచ్చు. అంత ఫెసిలిటీస్ మెయిన్గా క్రైమ్, ఏదైనా ఒక క్రైమ్ జరిగిన వెంటనే పోలీసులకు త్వరగా ఇన్ఫర్మేషను దీని ద్వారా వస్తుంది. ఇప్పుడు మేము ఇమీడియట్లీ దానికోసం సపరేట్ మన రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్ పెట్టినారు, కంట్రోల్ రూమ్ పెట్టినారు. దానికోసం సపరేట్ వెహికల్స్ ఉన్నాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక్కొక్క దిశ వెహికల్ ఇచ్చినారు. అట్లాగే దిశ మొబైల్స్ కూడా ఉన్నాయి, వెహికల్స్. అంటే సీరియస్ క్రైమ్ అగైనస్ట్ ఉమెన్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. తవణంపల్లి మండలంలో మా గౌరవనీయులైన చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ సెందిల్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు దిశ యాప్ పైన విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా సచివాలయంలో పనిచేసే మహిళా పోలీస్ సహకారంతో మండలంలో ప్రతి మహిళ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ కలిగిన ప్రతి మహిళ దగ్గర దిశ యాప్ ఉండాలనే ఒక ఉద్దేశంతో దిశ యాప్ను ఇన్స్టాల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ను చేస్తున్నాము. ఇప్పటి వరకు సుమారు మన మండలంలో 14,500 మొబైల్స్లో
ఆండ్రాయిడ్ మొబైల్స్లో దిశ యాప్ డౌన్లోడ్ మరియు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇది ఇంకా కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ప్రతిరోజు సుమారు 200 మందికి దిశ యాప్ డౌన్లోడ్ అండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా, అది ఒక జెంట్సే కాకుండా లేడీసే కాకుండా జెంట్స్ ప్రతి ఒక్కరు కూడా, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్ కలిగిన వాళ్ళంతా కూడా దిశ యాప్ కలిగి ఉండడం వలన వాళ్ళకు ఇమీడియట్లీ అంటే ఒక వాళ్ళకి ఏదన్నా అనివార్యమైన సమస్య వచ్చినప్పుడు ఎవరు అందుబాటులో లేకపోతే ఇమీడియట్లీ యాప్ ద్వారా మాకు జస్ట్ 10 సెకండ్స్ బటన్ నొక్కుపోయి SOS బటన్ నొక్కుంటే చాలు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ ప్రోగ్రామును ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మండలంలో అసాంఘిక కార్యకలాపాల పైన, అక్రమ రవాణా పైన మా SP గారి ఆదేశాల మేరకు విస్తృతంగా ఇంతవరకు ఒక సుమారు 3-4 నెలల కాలం నుంచి దాడులు కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా కర్ణాటక లిక్కరు, కర్ణాటక సంబంధించిన హాన్స్ టొబాకో ప్రోడక్ట్స్ వీటిపైన కూడా దాడులు చేయడం జరిగింది. సుమారు తౌనంపల్లి మండలంలోనే మేము సుమారు 600 నుంచి 700 మధ్య కర్ణాటక మద్యం కేసులను, అంటే ఒక్కొక్క కేసులో 50 బాటలు ఉంటాయి, ఆ విధంగా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అక్రమ రవాణా ఉపయోగించి ఈచర్ వెహికల్స్ను, బొలెరో పికప్లను సుమారు 40 నుంచి 50 మందిని ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి డిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో ఏ ఒక్కరు ఈ అక్రమ రవాణాలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎంత మాత్రం పాత్ర ఉన్నా కానీ అందరినీ కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అంటే మా SP గారు అంత సీరియస్గా తీసుకొని అక్రమ రవాణా అనేది జరగకూడదనే ఉద్దేశంతో మా DSP చిత్తూరు సబ్ డివిజన్ DSP గారి ఆధ్వర్యంలో, మా చిత్తూరు రూరల్ CA గారి పర్యవేక్షణలో చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కానీ, ఎవరైనా ఇల్లీగల్ రవాణా చేసే వాళ్ళందరికీ ఒకటే మేము చెప్తున్నాం, ఎవరు కూడా అటువంటి చర్యలు ఇంకా చేయొద్దండి. అలా చేస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. రిపీటెడ్ అఫెన్సెస్ చేస్తే వారిపైన PD యాక్ట్ పెట్టడం కూడా ప్రాసెస్ జరుగుతుంది. అంతేకాకుండా రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాము. దీంట్లో ప్రజలు కూడా ఏదైనా అక్రమ రవాణా గురించి వాళ్ళకి తెలిస్తే ఇమీడియట్లీ మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, రాష్ట్ర TNSF అధ్యక్షులు ఎం ప్రణబ్ గోపాల్, విశాఖ పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు వలిశెట్టి తాతాజీ, ప్రధాన కార్యదర్శి ముల్లిపెంటి రాజు, విశాఖ పార్లమెంటు TNSF అధ్యక్షులు రత్నకాంత్, ప్రధాన కార్యదర్శి జోషి యాదవ్, మహిళా నాయకురాలు లక్ష్మీ లావణ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు. మృగాలా వాళ్ళే ఆలోచించాలి, ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. మహిళలతోని ఫోన్లో అసభ్యకరంగా మాటలు నిన్న వైరల్ అయింది ఫేస్బుక్ లో. అవంతి గారు, ఆయన నా మాటలు కాదని ముందుకొచ్చి చెప్పగలిగారా? చెప్పలేదే. ఎక్కడ ఎందుకు చెప్పలేకపోయారు ఆయన? అంటే మహిళలంటే అంత చిన్న చూప, వాళ్ళకే మహిళలంటే గౌరవం లేనప్పుడు ఒక ఏ చట్ట సభలో రూపొందించలేని దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఎలా మీరు, అంటే ఇది ఎలా వచ్చిందో దిశ చట్టం? జస్ట్ టోల్ గేట్ దగ్గర ఒక బైక్ మీద వెళ్ళిన అమ్మాయి టోల్ తీసుకోవడానికి దిగితే దానివల్ల దిశ చట్టం తీసుకొచ్చాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు. మరి అలాగే ఉంది, టోల్ గేట్ దగ్గర టోల్ తీసుకున్నట్టే ఉంది దిశ చట్టం కూడా. ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి మా మహిళల్ని ఎందుకు నిజంగా అగౌరు పరిచయం చెప్పండి. అది అగౌరు పరిచయం అంటారు. అలాంటి చట్టం ఉన్నప్పుడు ఈ రోజుకి ఇంకా కేసులు పెరగకూడదు కదా. మహిళలకి అభద్రతా భావం పోయి భద్రత కల్పిస్తున్నామనే కదా దిశ చట్టం తీసుకొచ్చారు. మరి ఎందుకు భద్రత కల్పించలేకపోతున్నారు? చట్టం వచ్చిన తర్వాత ఇంకా రోజు రోజుకి తగ్గాలి, కానీ రోజు రోజుకి పెరుగుతున్నాయి కేసులు. ఎందుకు అత్యాచారాలు పెరుగుతున్నాయి? ఎందుకు లైంగిక వేపులు జరుగుతున్నాయి? ఇలాంటి చట్టం ఉన్నాడు భయపడతారు కదా. భయపడట్లేదంటే మీలాంటి నాయకుల వల్లే, ఈ ప్రభుత్వం ఉన్న నాయకుల వల్ల, ఈ ప్రభుత్వం వల్లే భయపడట్లేదు ఎవరును. చట్టాన్ని చుట్టంగా చేసుకున్నారంటే ఈ చట్టం అంతా తవలేదనే కదా. ఈరోజు ఒకటే అడుగుతున్నాం మేము, మహిళలంటే మహిళా పక్షపాతి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారు అని చెప్పేసి వీధి వీధిలో వాళ్ళ అక్క చెల్లెలకి నుదుటి మీద ముద్దులు పెట్టారే,
ఈరోజు గుద్దుతున్నారు. నిజంగా చెప్పాలంటే కనీసం హోంమంత్రికి ఒక మహిళ అనే ఇది లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, మినిస్టర్కి లేదు. ఎంత అసభ్యకరంగా మినిస్టర్లు భావిస్తున్నారంటే సభ్య సమాజానికి ఏంటి వాళ్ళు ఇస్తున్నారని సందేహం చెప్పండి. మంచి సందేశంతో సభ్య సమాజాన్ని బాగుపరచాలి, కానీ ఇలా వీళ్ళే ఫోన్లోని వాటిల్లో లైంగిక వేధింపులకు గురి చేస్తుంటే సమాజంలో ఉన్న వాళ్ళు ఇంకెలా బిహేవ్ చేస్తారు చెప్పండి. మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి? ఒకసారి మీరు ఎన్ని కేసులకి ఉరిశిక్ష విధించారు, ఎన్ని కేసులు నమోదు అవ్వకుండా ఉన్నాయి, రోజు రోజుకి ఎన్ని పెరుగుతున్నాయో మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. లేని పక్షంలోని ఇలాంటి రమ్యకి జరిగినట్టుగా ఇంకో రమ్యకి జరగకుండా ఉండేటంటే ఈ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, మొత్తం మహిళా తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలను అరకు వ్యాలీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అరకు పార్లమెంటు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ శ్రీమతి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు శెట్టి భగత్రామ్ అధ్యక్షతన మాలసింగారం గ్రామంలో రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలను కేక్ కట్ చేసి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పిస్తూ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరకు వ్యాలీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కొర్ర రఘురాం, కార్యదర్శి మజ్జి అద్దు, ఎం దేవదాసు, ఎం కుమారి, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువత, విద్యార్థులు, అభిమానులు తదితరులు పాల్గొని ఘనంగా జయప్రదంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కలు నాటు సరే ఇప్పుడు ఉంది కార్యక్రమం లేదు నేను మొక్కలు ఓకేనా. పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజున పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయం లోపలికి పేర్లను తీసుకువెళ్లి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులపై మరియు ఆలయ ఈఓపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ కర్నూలు హిందూ హరిబాబు డిమాండ్ చేశారు. నిన్నటి రోజు హిందువుల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయంలో పీర్లను తీసుకువెళ్ళడం జరిగింది. పవిత్ర శ్రావణ శుక్రవారం రోజు వేలాది లక్షలాది హిందువులందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిష్ఠతో ఆ దేవాలయానికి వచ్చి తమ మొక్కులను సమర్పించుకొని దేవుణ్ణి ఆరాధించి ఆ సందర్భంలో పీర్లు తీసుకొచ్చి అపవిత్రం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకంటే పవిత్ర శ్రావణ శుక్రవారం రోజు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా, హిందువుల యొక్క మతాచారాలకు వ్యతిరేకంగా ఇవాళ ఆ పీర్లు తీసుకొని లోపలికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా హారతి ఇవ్వడం జరిగింది. ఇది ఏ రకంగా సాధ్యపడిందో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే హిందువుల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా ఆ పీర్లను తీసుకువెళ్ళినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను వెంటనే తక్షణమే సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే నేను కూడా ఈ విషయం తెలిసిన వెంటనే వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వారు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఈ రకంగా హిందువుల మతాచారాలకు సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ రకంగా అనుమతి ఇచ్చిందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 2.5 సంవత్సరాల కాలంలో హిందువుల యొక్క దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయి.
హిందువుల యొక్క రథాలను కాల్చడం జరుగుతుంది. హిందువుల యొక్క మత ఆచారాలు సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము యొక్క ఆలోచన విధానంతో ఇవాళ నిన్న ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం జరిగిందని నేను భావిస్తున్నా. ఈ రకమైన సంఘటనను పునరావృతం కాకుండా ఉండాలి అంటే వెంటనే దీనికి బాధ్యులైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను తక్షణమే సస్పెండ్ చేయాలి, వారిపై క్రిమినల్ చర్యలపై తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. వారితో పాటు ఈ పీర్లు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని హైదరాబాద్ నుండి తిరుమల వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టిన శ్రీ బాలకృష్ణ గురుస్వామి బృందం ఆరో రోజు పెబ్బర మండలానికి చేరుకున్నారు. గోభక్తులు, హిందూ బంధువులు పెద్ద ఎత్తున గోవిందస్వామి భక్తులకు ఘన స్వాగతం పలికి అడుగడుగున నీరాజనాలు పలికారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో అంగరంగ వైభవంగా మొహరం వేడుకలు జరిగాయి. పోలీసు బందోబస్తులో మొహరం వేడుకలు సజావుగా సాగాయి. ప్రజలు మొహరం వేడుకలలో పాల్గొని సజావుగా మొహరం వేడుకలను ఘనంగా ముగించారు. డివిజన్ పరిధిలో గల కోటబొమ్మాళి మండలం తులసిపేట గ్రామ దళితులు శ్మశాన వాటికకు దారి లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. తులసిపేట గ్రామంలో నిరుపేద వృద్ధురాలు కిర్రు అప్పలమ్మ మృతి చెందింది. మృతురాలు భర్త, పెద్ద కుమారుడు ఇంతకు ముందే చనిపోయారు. చిన్న కుమారుడు శాంతారావు ఉన్న ఆర్థిక పరిస్థితి బాగోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మృతదేహాన్ని దహన సంస్కరణలు చేయటకు గ్రామస్తులు ముందుకు వచ్చారు. ఒక పక్క వర్షం, మరోపక్క శ్మశానంకు వెళ్లే మార్గం సరిగా లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గ్రామం నుండి పొలం గట్ల మీదుగా కొండపై ఉన్న రుద్రభూమికి తీసుకువెళ్లడం, రహదారి లేక పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అతి కష్టం మీద అంత్యక్రియలు జరిపారు. బతికి ఉన్నంతకాలం మనిషిగా గుర్తించని సమాజం దళితులు మరణించిన వ్యక్తులకు దహనం చేసే స్వేచ్ఛ లేని పరిస్థితులు నెలకొని ఉండడంతో స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. పాలకులు స్పందించి వెంటనే తులసిపేట దళితుల శ్మశాన వాటికకు రహదారి సౌకర్యం కల్పించి షెడ్ నిర్మించి బోర్ ఏర్పాటు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు చిట్టి సింహాచలం, చిట్టి ముసలయ్య, కిర్రు గోపి, దేవాది రామకృష్ణ, తోటరాము, కొల్లి పాపారావులు కోరారు. అదే తులసిపేట కాలనీ గ్రామం, కోడమల మండలం, శ్రీకాకుళం జిల్లా. ఈరోజు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న దళితులు యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ గవర్నమెంట్స్ అనేవి ఏవి కూడా నీట్గా చేయట్లేదు. ఈరోజు ఊర్లో వ్యక్తి చనిపోతే మేము శ్మశానం రావడానికి వచ్చే ఇబ్బందులు ఎంత దీనంగా ఉన్నాయంటే అంత హీనంగా ఉన్నాయి. ఈరోజు మా గ్రామమే కాదు, మనకు రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం ఏదైనప్పటికీ కూడాను
శ్మశానంలో తోవలు కంపల్సరిగా కనిపిస్తారని మరీ మరీ కోరుచున్నాము. మానవత్వాన్ని చాటుకునే ఎమ్మెల్సీ దువ్వాడ పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా మార్గ మధ్యలో రోడ్డుపైన మూర్చపోయి పడి ఉన్న పశువుల కాపరికి సపర్యలు చేసి ఇంటికి పంపించారు. ఈయన మానవత్వాన్ని పలువురు ప్రజలు ప్రశంసిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్టీపీ జెండా ఆవిష్కరించారు. వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలను బలపరుస్తూ జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. పార్టీ నిమిత్తం తెలంగాణలో జరుగుతున్న పాలన తుగ్లక్ పాలన అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే పనిలో భాగంగా పాలన నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్వంచలో యువనాయకుడు షేక్ ఖలీల్ పాషా యువ బృందం తరపున ఘనంగా జెండా ఆవిష్కరణ చేశారు. ముఖ్య అతిథులుగా లక్కినేని సుధీర్ బాబు, శీలం చెన్నారెడ్డి, గొల్లు వెంకట్రెడ్డి, సోయం వీరభద్రం, చెల్లా ప్రతిభారెడ్డి, నంబూరి వెంకటేశ్వర్లు, రఘునాయక్, రాములమ్మ, విజయ్, కిషోర్ రెడ్డి, కిరణ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కొత్తగూడెం గ్రామంలో ఇంకా 2-3 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ కార్యకర్తలు అంతా ఈ మన 7 సంవత్సరాల పరిపాలనలో మనం ఎంత ఇబ్బందులు పడుతున్నామో మనకి అందరికీ తెలుసు. అదే ఇదివరకు ముందు రాజశేఖర రెడ్డి గారి పాలన అందరికీ గుర్తుండే ఉంటుంది. సంక్షేమ పథకాలు అనేకం ప్రవేశపెట్టారు. పేద విద్యార్థులు అనేక పెద్ద చదువులు చదువుకొని ఇతర దేశాలకు కూడా వెళ్లిన వారు ఉన్నారు. ఈరోజు నీతి రిమర్శనం లేక చదువుకోవటానికి కూడా నోచుకోలేక పేద పిల్లలు చాలా స్కూల్కి పోని పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి కూడా నేనున్నా అని భరోసా ఇచ్చి ఆరోగ్యశ్రీ వలన వైద్యం చేయించుకొని మనం పిల్ల పాపలతోటి కలకాలం వర్ధిల్లారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. మండల కేంద్రం శంఖవరం ఏపీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన నాడు నేడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే పర్వత స్కూల్ ప్రాంగణంలో ఉన్న చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ ఓటు హక్కు కూడా లేని పిల్లల భవిష్యత్తు కోసం రాజకీయాలకు అతీతంగా నాడు నేడు కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సూరిశెట్టి వెంకటరమణ, ఎంపీడీఓ రాంబాబు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, ఎంపీపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కుర్రే వెంకటేశ్వరరావు, సర్పంచ్ బందిలి గనియమ్మ, విజయ కమిటీ చైర్మన్గా జట్ల అప్పారావు, వైకాపా నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాగుందనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగిందనేది మీ అందరు కూడా తెలియపరుచుకుంటా ఉన్నా. ఇవాళ ప్రతి స్కూల్లోని కూడా పిల్లలు తాగడానికి మినరల్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందనేది మీ అందరు కూడా తెలియపరుచుకుంటా ఉన్నా. మరి ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్లో సుమారు 35 లక్షల రూపాయలతో ఈ స్కూల్ ప్రాంగణం అంతా కూడా బాగు చేయించి టైల్స్ వేయించి రంగులు వేయించి ప్రైవేట్ స్కూల్కి మళ్ళీ తయారు చేసినటువంటి విధానం మీరు అందరూ కూడా గమనించారని కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఇవాళ మొదటి ఫేజ్లో శంఖవరం మండలంలో సుమారు 15 స్కూల్స్ మంజూరు అవడం, 15 స్కూల్స్కి కూడా 3 కోట్ల రూపాయలు పైచీలకు డబ్బులు ఇవాళ ఖర్చు పెట్టి మరి 15 గ్రామాల్లో ఉన్నటువంటి 15 స్కూల్ని కూడా మరి చక్కగా తీర్చిదిద్దడం జరిగిందనేది మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే. ఇవాళ మనం ఏ రంగంలో పురోగతి సాధించాలన్నా అటు వ్యవసాయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఉద్యోగాలు చేసుకోవడంలో కానీ విదేశాలకు పోయి చదువుకోవడంలో కానీ విదేశాలకు పోయి ఉద్యోగాలు చేసుకోవడంలో కానీ ఇతర రాష్ట్రాలకు పోయి బతకాలనుకున్నా కానీ ఎక్కడికి పోవాలన్నా ఏం బతకాలన్నా విద్య అనేది చాలా అవసరం అనేది మీరందరూ కూడా గమనించాలి. అది గమనించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరు కూడా తెలియపరచుకుంటా ఉన్నా
ఇవాళ మనం దేశంలో కరోనా వైరస్ ను నియంత్రించడంలోనూ వైరస్ బారిన పడిన ప్రజలకు సహాయం చేయడంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో బీజేపీ నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని బీజేపీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు చేరుకూరి రామ్ కుమార్ ఆరోగ్య వాలంటీర్ల ప్రశిక్షణ కార్యక్రమం జిల్లా కన్వీనర్ గండి కొండలరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బీవీకే రాజు, డివిఎస్ రాజు, వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్ల రవికిరణ్, పసుపులేటి సత్యబాబు, దాట్ల సూర్యనారాయణరాజు, అల్లుబోయిన సూరిబాబు, తోట ఏడుకొండలు, గరగ వీరబాబు, ఓలేటి వెంకటేశ్వరరావు, దోనె అచ్యుతరామయ్య, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జనాభాలో రెండో అతిపెద్ద దేశంగా 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంతో ప్రపంచ దేశాల్లో ఎంతో ఎనుకబడిన దేశంగా ఈ దేశంలో కోవిడ్ పరిస్థితులు ఎంతో ఇబ్బంది పెడతాయని ప్రపంచ దేశాలన్నీ అనుకోవటం చూశారు. అయితే ప్రధాని మోడీ గారి దృఢ సంకల్పం వల్ల ఈ దేశంలో కోవిడ్ ని ఎంతో తగ్గించి మరణాల రేటును కూడా ఎంతో తగ్గించడం జరిగింది. ఈ రోజున అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే ఇంత జనాభాకి వైద్యులు అని ఉన్నారు. మన భారతదేశంలో వచ్చి వేల సంఖ్యలో జనాలకి ఒక్కొక్క డాక్టర్ ఉండటం, ఇక్కడ హెల్త్ కేర్ స్ట్రక్చర్, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మోడీ గారి యొక్క ముందుచూపు వల్ల ఇక్కడ మరణాల రేటును తగ్గించడం, వ్యాక్సిన్ అందరికి 50% వ్యాక్సిన్ కార్యక్రమం పూర్తవటం, దీనివల్ల సెకండ్ వేవ్ ని ఎదుర్కోవడం జరిగింది. ఇక భవిష్యత్తులో థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం దేశవ్యాప్తంగా 400,000 మందిని, ఇప్పటి వరకు ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ రకమైన వాలంటీర్ సంస్థని ఏర్పాటు చేయలేదు. దేశవ్యాప్తంగా 400,000 వాలంటీర్లు తయారు చేసే కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయిలో ఒక వర్క్ షాప్ జరిగింది. మొన్న రాష్ట్ర స్థాయిలో ఒక వర్క్ షాప్ జరిగితే జిల్లా నుంచి మేము ఒక వాలంటీర్స్ వెళ్లి ట్రైన్ అవ్వి ఈ రోజు జిల్లా స్థాయిలో నేను కన్వీనర్ గా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రతి మండల స్థాయికి, గ్రామ స్థాయికి తీసుకెళ్లి ఈ హెల్త్ వాలంటీర్స్ ద్వారా థర్డ్ వేవ్ లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది తీసుకుని వెళ్తామని తీర్మానం చేసుకున్నాం. ఈరోజు బీజేపీ కాకినాడ పార్లమెంట్ జిల్లా యొక్క అవగాహన సదస్సు పిఠాపురంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది కనుక ఆల్రెడీ వచ్చిందని కూడా కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. అక్టోబర్ నవంబర్ నెలల్లో పీక్ స్థాయికి చేరుకుంటుంది ఈ కోవిడ్ థర్డ్ వేవ్ అని సూచనలు ఉన్నాయి గనక మా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మా కార్యకర్తలందరినీ కూడా థర్డ్ వేవ్ కి ప్రిపేర్ అవుతూ ఒక స్వయం సేవకులుగా హెల్త్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.